హాయ్ అండి, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు ఈ వీడియోలో మనం చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, తక్కువ మసాలాలతో పన్నీర్ బటానీ కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. రెసిపీని స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుందాము. గిన్నె వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. ఈ రెసిపీ కోసం 200 గ్రాముల వరకు పన్నీర్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని క్యూబ్స్ లాగా ఇలా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకుందాము. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి పన్నీర్ ముక్కలను. పన్నీర్ క్యూబ్స్ని డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. లైట్గా ఈ పన్నీర్ క్యూబ్స్ యొక్క పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 2-3 నిమిషాల వరకు పన్నీర్ క్యూబ్స్ని ఫ్రై చేసుకున్నాం కదా, పన్నీర్ ముక్కలు ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ ముక్కలను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయిలోకి 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయల్ని ఇలా బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకుంటే గ్రేవీ చాలా థిక్గా చాలా బాగా వస్తుందండి. అలాగే 1 రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిర్చీలను ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పీనట్ పౌడర్ని వేసుకుందాము. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి యొక్క పచ్చిదనం పోయేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో 2 పెద్ద సైజులో ఉన్న టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము. మసాలా మొత్తం యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు టమాటా ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి. టమాటాలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు 150 గ్రామ్స్ వరకు ఉడికించిన బఠానీలు అలాగే పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకుందాము. పన్నీర్ ముక్కలు అలాగే బఠానీని యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం వీటికి బాగా పట్టేలాగా 1-2 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి. కలుపుకుంటూ మసాలా బాగా పట్టించాం కదండి. ఇప్పుడు ఇందులో 1 నుంచి 1.5 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకున్నాక మూత తీసి 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. గరం మసాలాని యాడ్ చేసుకున్నాక ఈ మసాలా మొత్తం కర్రీలోకి బాగా కలిసిపోయేలాగా ఈ విధంగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మరో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బఠానీ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. మూత తీసుకున్నాక ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే చాలా టేస్టీగా ఉండే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం స్పైసీ గుమగుమల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని తెలియజేయండి. ఒకసారి మొత్తం బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని జల్లుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.